కూటమి మీ లక్ష్యమా? ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళా. అందుకే మొన్నే ఒక మాట చెప్పాను, ఎంత మంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికీ. భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు, ఎంత పొలం ఉందని దానికంటే ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులున్నాయని దానికంటే ఎంత మంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది, అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను, జనాభాను తగ్గించుకోమన్నాను. ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే, సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది. అంటే చనిపోయేవాళ్లు పుట్టేవాళ్లకు చూస్తే చనిపోయేవాళ్లు ముసలివాళ్లు ఎక్కువ అవుతున్నారు, పుట్టేవాళ్లు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు. ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన నేనందరికీ మీ అందరికి ఒకటే చెప్తున్నా, నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను. అందుకే ఈరోజు కూడా చెప్పాను, జీరో పావర్టీ. ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత. రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా, సవాలుగా తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంపద ఏ కొద్ది మందికో పరిమితం కావడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి, పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది. అందుకే దీన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నా, అందుకే మీరు చేసేది ఒక పిలిపిచ్చాను. పైనుండి ఆర్థికంగా బాగా ఉండే 10%, అట్టడుగు నుండే 20% గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం, అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇది. నేను అందుకే మీ అందరికి ఆమె ఇస్తున్నా, నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిశలు కష్టపడతా, ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఏ పని చేసినా పేదవాళ్ళ ఆదాయం ఎట్లా పెరుగుతుందో నేను ఆలోచిస్తాను, మీకు ఖర్చు ఏ విధంగా తగ్గుతుందో ఆలోచిస్తాను, మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకా చాలా మార్పులు వచ్చాయి, ఇంకా వస్తాయి. మీరు ఒకప్పుడు కరెంటు కావాలంటే ఎక్కడి నుంచో వచ్చేది, ఎక్కడో హైడ్లో థర్మలో పెట్టి, ఇప్పుడు ఇంటి దగ్గర మీ రూఫ్లోనే పైనే కరెంటు ఉత్పత్తి చేసుకున్న రోజుకు వచ్చేస్తున్నాం. నేను దానికి కూడా శ్రీకారం చుట్టాను. మీ ఇంట్లోనే కరెంటు చేయించే మార్గం నేర్పిస్తా, ఒకవేళ ఎండ లేనప్పుడు కరెంటు ఉత్పత్తి చేసుకోకపోతే వేసుకోలేకపోతే గ్రిడ్ నుంచి మేము తయారు చేసిన కరెంటు ఇస్తాం. మీ దగ్గర అదనంగా కరెంటు వస్తే మళ్ళా కరెంటు డిపార్ట్మెంట్ తీసుకుంటుంది, నెలకు ఇన్ని యూనిట్లని మీకు ఇస్తూ నేను ఫ్రీగా ఇస్తానన్న కరెంటు కూడా ఇచ్చి మీ ఖర్చు తగ్గించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వినూత్నమైన ఆలోచనలతో ముందుకు పోదాం, మామూలు ఆలోచనలు కాదు. మన తాత ముత్తాతలు పేదరికంలో ఉంటే మనం కూడా పేదరికంలో బాధపడవలసిన అవసరం లేదు, పేదరికం పోయే మార్గాలున్నాయి, మనకు మెరుగైన జీవితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒకటే ఇక్కడ మాట్లాడుతున్నా, ఈరోజు అన్నా క్యాంటీన్కి మీరు ముందుకు రండి, ఇది ఒక స్ఫూర్తిగా తీసుకోండి. చాలా మంది వస్తున్నారు, 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తున్నారు, వారందరిని అభినందిస్తున్నా. దీనికి అన్నా క్యాంటీన్స్ కి అకౌంట్ నెంబర్ 3781816597 SBI అకౌంట్ ఓపెన్ చేశాం. IFSC కోడ్ SBI N00205411 ఈ నెంబర్ ఉంది. ఇది కూడా నేను ఎక్కడెక్కడ పేపర్లో ఇస్తూ ఉంటాం, గవర్నమెంట్ వెబ్సైట్లో పెడతాం. ఎవరన్నా పే చేయాలంటే డైరెక్ట్ కూడా వెబ్సైట్ ఉంది, అన్నా క్యాంటీన్ ట్రస్ట్ .ap.gov.in. ఇది కూడా మీరు పెడితే ఎక్కడికక్కడ పంపించే పరిస్థితి వస్తుంది.
మనందరం కలుద్దాం, సమిష్టిగా ఆలోచిద్దాం, సమిష్టిగా పనిచేద్దాం. మన పక్క మనం బ్రతకడమే కాకుండా మన పక్క నుండే పేదవాడిని కూడా పైకి తీసుకొచ్చే ఆలోచన చేద్దాం. ఈ రాష్ట్రంలో మళ్లీ ఈరోజు మీకు అందరికీ ఆమె ఇస్తున్న ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎలా ఎప్పుడు అందుబాటులో ఉంటాం, 24/7 అందుబాటులో ఉంటాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను చెప్పింది కూడా మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఇది బిగినింగ్ మాత్రం, ఇంకా చాలా వినూత్నమైన కార్యక్రమాలు మనం చేయాలి. అవి చేయడం కోసం మీ అందరి సహకారం అవసరం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఎవరైతే ముందుకొచ్చారో రాజుగారిని రమ్మంటున్నా, ఒక సన్మానం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఇలాంటి వాళ్ళు ముందుకు రావడానికి మనం దోహదం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మరొకసారి రాజుగారిని, భువనేశ్వర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.